రైట్ అన్న, చెప్పండి, అసలు మీ సమీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మేము గత 15-20 సంవత్సరాల నుండి అవుట్సోర్సింగ్లో డ్యూటీలు చేస్తున్నామన్న, ఈరోజు జేఏసీ ఆధారంలో భవిష్య కార్యాచరణ కోసము ఇక్కడ రావడం జరిగింది. ఇప్పటికే 5-6 మీటింగ్లు పెట్టుకున్నాము బయట ఇంద్ర పార్కు దగ్గర, రవీంద్ర భారతిలో ఇప్పటికే 4-5 మీటింగ్లు పెట్టుకున్నాము. అప్పుడు తీర్మార్మలన రావడం జరిగింది, కోదండరామ్ సార్ వచ్చిండు, అందరు వస్తురు పోతురు చేస్తున్నామనే చెప్తురు, కానీ ఇప్పటిదాకా ఎక్కడ ఊసి అక్కడనే ఉంది. మాకు నెల నెలకు సకాలంలో జీతాలు ఇవ్వండి, మేము పనిచేస్తున్నాము, ఈ జీతాలతోటి బతకలేకపోతున్నామని చెప్పేసి గవర్నమెంట్కి ఎన్నిసార్లు చెప్పినా ఇప్పటికే 8 నెలలు అవుతుంది, 10 నెలలు 15 నెలలు సంవత్సరం కాలం గడిచిపోయింది. ఇట్లనే గవర్నమెంట్ కొత్తగా వచ్చింది, చూద్దాము చేద్దాం అనుకుంటే సంవత్సరం కాలం వెలదీసిరు. మేము అనేది ఏంటంటే, ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయండి, మాకు నేరుగా జీతం ఇవ్వమని చెప్తున్నాం మేము. మేము వేరే ఏ భారం కూడా గవర్నమెంట్ మీద రూపాయి భారం పడదు, మాకు డైరెక్ట్గా మాకు నేరుగా జీతం ఇస్తే గవర్నమెంట్ మీద రూపాయి భారం పడదు. ఈ ఏజెన్సీకి ఇచ్చే కమిషన్ అదే మాకు వస్తుంది, అది క్యాన్సిల్ చేయమని చెప్తున్నాము. ఈ ఏజెన్సీ క్యాన్సిల్ చేయకపోవడం వల్ల వాళ్ళకి ఏం లాభం వస్తుందో, వాళ్ళతో ఎంత బెనిఫిట్ ఉందో మాకు అర్థమవుతలేదు. అసలు ఈ ఏజెన్సీ వ్యవస్థ, ఈ ఏజెన్సీ విధానం అసలు ఏంది అసలు? ఈ ఏజెన్సీ విధానము డైరెక్ట్గా గవర్నమెంట్ నుండి ఏజెన్సీకి అమౌంట్ పోతుంది అన్న బిల్లు, దాని తర్వాత మాకు ఇవ్వాలి. వాళ్ళ బిల్లులు తీసుకుంటారు 3-3 నెలలు, వాళ్ళే ఏజెన్సీలే ఆపుకుంటారు, మాకు జీతాలు వేయరు. మేము జీతాలు ఏంటి స్వామి అని చెప్పేసి వాళ్ళని అడిగితే సీఎం ఆఫీస్ నుండి మాకు ఫోన్ చేసి జీతాలు ఏమి అడగడు మీరు అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని ప్రవేటిస్తారు. ఈ గవర్నమెంట్ అధికారులు వాళ్ళ ఏజెన్సీ వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి జీతాలు ఏంటి, మా దగ్గర బిల్లు క్లియర్ చేసుకున్నారు, వాళ్ళకి జీతాలు ఏమని వాళ్ళని అడగాలి. కానీ మీరు జీతం అడుగుతున్నారు సీఎం ఆఫీస్ నుండి ఫోన్ చేస్తారు వాళ్ళు, అది ఎంత అర్థం భాగమో. మరి వాళ్ళు కమిషన్ ఇస్తురా, లేకుంటే వాళ్ళ దగ్గర కుమ్మకైతురా, ఏజెన్సీతో ఏమైతురా తెలియదు వీళ్ళు. ఇంకోటి ఏంటంటేనే, మాకు ఏజెన్సీ విధానం రద్దు చేసి నేరుగా జీతాము, సకాలంలో జీతాలు చెందామని చెప్తున్నాము. ఇప్పటికే 3-4 నెలలు పెండింగ్లో ఉన్నాయి. మన దసరాకు కూడా దీపావళికి కూడా జీతాలు లేకుండా మేము డ్యూటీలు చేస్తూ ఉన్నాము. ఈ హైదరాబాద్లో 2018లో పీఆర్సీ ఇచ్చినప్పుడు పెరిగిన జీతము ఇప్పటిదాకా మా వాళ్ళకి జీతాలు పెరగలే. అదే 10,000కు, అదే 2,000కు 3,000కు అప్పుడు పెరిగిన జీతాలతోనే పనిచేస్తున్నాం మేము. ఈరోజు అడ్డ మీద కూలీలు రోజుకు వారికి 1,000 రూపాయలు పెరుగుతుంది, రోజు వారికి జీతము వాళ్ళకు డైలీ వేజ్ వాళ్ళకి 1,000 రూపాయలు ఇస్తారు. అదే మాకు జీతాలు పెంచండి, జీతాలు పెంచండి అని చెప్పేసి ఎన్నో సార్లు చెప్తున్నా గవర్నమెంట్, ఈ రోజు రేపు కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఇంకా 3-4 నెలలు అనుకుంటే ఇప్పటికీ ఈ రోజు దాకా వచ్చిందన్న, దీనికోసమని భవిష్య కార్యాచరణ ఏం చేద్దాం అనేదానికి ఇది చేస్తున్నాం. ఇప్పటికైనా రేపు 9వ తారీఖు ఇప్పుడు అసెంబ్లీ ఉంది, ఆ అసెంబ్లీలో అయినా మా గురించి మాట్లాడతారేమని చెప్పేసి ఆశిస్తున్నాము. రేవంత్ సర్కార్కి ఏదైనా విన్నపిస్తున్నాం. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఏడాది పాలనలో విజయోత్సవాలు అని చెప్పి చేసుకుంటా ఉన్నాను, మరి ఇంకా మీరు అనేక సార్లు అంటే సంవత్సర కాలంలో కూడా మీరు అనేక సార్లు ధర్నాలు, ఈ నిరసనలు తెలియజేయడం జరిగింది. దాని మీద స్పందన లేని ప్రభుత్వం ఈ విజయోత్సవాలు చేసుకుంటుంది, దీన్ని ఎట్లా చూస్తారు? అది ఏం గొప్పతనమో అది గవర్నమెంట్కే తెలియాలి. అది అసలు అందరు హ్యాపీగా ఉన్నారా లేరా అని చెప్పేసి ఆ ఉత్సవాలు చేసుకోవాలి. కానీ మా కడుపు మాడి మాకు 5-6 నెలల నుండి జీతాలు లేక ఈ ఉత్సవాలకు ఏం పెడతారో మాకు లేదు. మా గవర్నమెంట్ డ్యూటీ చేస్తున్నాము, అవుట్సోర్సింగ్లో డ్యూటీ చేస్తున్నాము, జీతాలు ఇవ్వండి అంటే బడ్జెట్ లేదంటారు. మళ్ళీ దీనికి ఎక్కడి నుండి బడ్జెట్ వస్తుందో మాకు అది తెలియని విషయాలు. మళ్ళీ ఎక్కడి నుండి వస్తున్నాయి, మాకు జీతాలు ఇవ్వడానికి లేని బడ్జెట్, నీకు సంబరాలు చేసుకోవడానికి ఎక్కడి నుండి వస్తుందని గవర్నమెంట్ చెప్తున్నాం మేము. అంతకుముందు నిన్న వరంగల్లో రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, మనోనికైతే తొక్కి పడేయాలి, పొక్కడోనికైతే పొలిమీర దాటేయాలన్నాడు. మనోనికి ఆల్రెడీ తొక్కి పెట్టినాము, నీకు పొలిమీర దాటి రోజులు కూడా వస్తుంది. అది చేయకుంటే రేవంత్ సర్కార్కి ఇది హెచ్చరిక అనే చెప్తున్నాను నేను. మా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలతో పెట్టుకుంటే అది ఏ గవర్నమెంట్ అయినా నాశనానికి పోవాల్సిందే, మా ఉసురు తప్పకుండా మీకు తగలాల్సిందే అని చెప్తున్నాను నేను. అయితే ఇంకో పక్క మీరేమో బడ్జెట్ లేదని జీతాలు ఆపుతున్నారని చెప్తున్నారు, కానీ మూసి ప్రక్షాళన అంటూ 1,00,000 కోట్లు పెడతా ఉన్నారు, 150,000 కోట్లు పెట్టి మూసి ప్రక్షాళన చేస్తామంటున్నారు, మరి ఆ బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ మాకు జీతాలు ఇవ్వడానికి లేని బడ్జెట్, ఆ బడ్జెట్ ఎక్కడి నుండి వస్తుందో అర్థం కావట్లేదు. కానీ సార్ మా వాళ్ళు సత్తురు సార్, వాళ్ళకు జీతాలు ఇవ్వమని చెప్తున్నాము. మా వాళ్ళు ఈరారు జీతాలు లేక బస్సు కిరాయిలు పెట్టుకోలేక వాళ్ళ పిల్లలకు చదువులేక ఈ కాక వాళ్ళు నెల గోసలు పడుతురు. మా వాళ్ళకు సకాలంలో జీతాలు చెల్లియమని చెప్పేసి అడుగుతున్నాము. ఇప్పటికే 3-4 నెలలకు జీతాలు పెండింగ్లో ఉన్నాయి, వాళ్ళ జీతాలు క్లియర్ చేయండి, తర్వాత మీ సంబరాలు చేసుకోండి అని చెప్పేసి ఇది చేసి ఆ జీతాలు క్లియర్ చేయండి, ఏజెన్సీ క్యాన్సిల్ చేయండి, మేమే మీ సంబరాల్లో పాల్గొంటామని చెప్పేసి దీని ద్వారా మేము గవర్నమెంట్కి వినపిస్తున్నాం అన్న.